ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు జో బైడెన్తో జరిపిన చర్చల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన 25 అంశాల్లో భాగస్వామ్యాన్ని గుర్తించినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనపై వాషింగ్టన్ డీసీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయని చెప్పారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భద్రతకు ముప్పు కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. కాగా భారత్ లో అహ్మదాబాద్ బెంగళూరులో కొత్తగా కాన్సులేట్లు ప్రారంభించేందుకు అమెరికా అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. అలాగే అమెరికాలో సియాటిల్తో పాటు మరో రెండు నగరాల్లో కాన్సులేట్లు తెరిచేందుకు భారత సంసిద్దత వ్యక్తం చేసిందని తెలిపారు. భారత్ లో అహ్మదాబాద్ బెంగళూరులో కొత్తగా అమెరికన్ కాన్సులేట్ include the technology capacity building cooperation between the two countries.